భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు పంచాయతీ భీమ్లా తండాలో నిర్మించిన యాభై ఒకటి డబుల్ బెడ్ రూమ్ డ్రా పద్ధతిలో అధికారులు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు కానీ పలువురు అనర్హులు అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్నారని రాని ఇళ్లను ఆక్రమించిన అనర్హులను తక్షణమే తొలగించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించుకున్నా కూడా పట్టించుకున్న దాఖలే లేవని ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని రోజుల క్రితం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తుంటే అధికారులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు మాకు న్యాయం చేయలేదని బాధితులు తెలిపారు గత పదహారు రోజులుగా స్థానిక ఎమ్మెల్యే లావుడ్యా రాముల్ నాయక్ సొంత గ్రామం పాపకొల్లులో వివిధ దఫాలుగా నిరసన తెలుపుతున్న పట్టించుకోవటం లేదని వాపోయారు ఈ క్రమంలో సర్పంచ్ ఇంటిని బాధితులు ముట్టడించారు అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని సర్పంచ్కు కు మొరపెట్టుకున్న సర్పంచ్ నుంచి న్యాయమైన హామీ ఇవ్వకపోవడంతో ఇద్దరు మహిళలు పురుగు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్గొన్నారు పరిస్థితి ఉధృతంగా మారటంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పురుగుల మందు తాగిన మహిళలను వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు